I'm going to go to the hospital.
ఇప్పుడు డిఎస్పీ గారు ఏమంటే ఇప్పుడు మనకు స్టేట్ హైవే రేషన్ హైవే కాకపోతే మనం పెట్టుకోవచ్చు వ్యూహం ప్రకారం. ఇది ఎన్ఆర్పేట రోడ్డు రెండు కాదప్పుడు మనం ఎన్ఆర్పేట రోడ్ లో పెట్టుకుందాము. ఏమిటంటే ఎవరికేం నష్టమో అడగండి మీరు ఎస్పీ గారు. అదొకటి రూల్ ఇస్ రూల్ ఫర్ ఎవ్రీబడి. అది ఒకటి ఎస్పీకి ఏం రూల్ ఉందో మాకు అది అప్లికబుల్ కావాలి. ఈ దేశం మనందరికీ గ్యారంటీస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా రైట్ టు అసెంబ్లీ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ హార్మ్స్ మాదక తుపాకుల్లో కట్టల్లో. ద రైట్ ఆఫ్ అసెంబ్లీ ఇంక్లూడ్స్ ద రైట్ టు హోల్డ్ మీటింగ్స్ అండ్ టు టేక్ అవుట్ అగన్ దొరబాబు నాన్ అండ్ టు టేక్ అవుట్ ప్రొసెషన్స్ దిస్ రైట్ అని మాకు క్లారిటీగా చెప్పింది. దిస్ రైట్ మస్ట్ బి ఇట్ మస్ట్ బి అనౌన్స్డ్ ఉంది. సో ఇంకోటి మాకు ఇక్కడ టు కమిట్ ఎనీ మిస్చీఫ్ ఆర్ క్రిమినల్ ట్రెస్పాస్ మేము చేయట్లా, మేమేమి ప్రాపర్టీ ధ్వంసం చేయట్లా, ఇక్కడ మేము ఎలాంటి ఇబ్బంది ఎవరికి పెట్టట్లేదు. సో మీరు చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా నాకు రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(b) అండ్ 19(3) హాస్ గివెన్ మీ ద రైట్ సార్. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. సో ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ నేను పాటిస్తున్నా. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ కూడా నేను పాటించకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీరు ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు సార్. నేను చెప్తాను సార్, మీ రాజ్యాంగం మీకుండే హక్కు పెట్టడం లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఐ కెన్ హోల్డ్ మీటింగ్ ఎనీవే. నో సార్, పబ్లిక్ రోడ్ పెట్టడం హోల్డ్ మీటింగ్స్ ద రైట్ ఆఫ్ అసెంబ్లీ రైట్ హోల్డ్ మీటింగ్స్ ఎనీవేర్. ఇక్కడేమి రోడ్ ఏమి పెట్టాలని సబ్ సెక్షన్ లేవు, క్లాస్ లేవు సార్. రోడ్ పెట్టడానికి సబ్ సెక్షన్ క్లాస్ లేదు సార్. దీని నో సబ్ సెక్షన్ క్లాస్ రోడ్లు మేము పెట్టకూడదని అట్లయితే ఒకటి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రోడ్లు మీద పెట్టాడు కదా పాదయాత్రలో, అప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టలేదే? ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు మీద పెట్టారు, ప్రధానమంత్రి గారు రోడ్ల మీద మీటింగ్ పెడుతున్నారు, ఇతర మంత్రులు పెడతారు, రాహుల్ గాంధీ రోడ్ల మీద మీటింగ్ పెడతారు, ఆడ ప్రభాకర్ రెడ్డి గారు రోడ్ల మీద మీటింగ్ పెడతారు, ఒకళ్ళు రుకేశ్ రోడ్ల మీద మీటింగ్ పెట్టబట్టే ఇది అన్యాయం కదా సార్. ఇది బాబాయ్ చెప్పలేదు.